नमस्ते अंडी, लक्ष्मी वंटल की स्वागत। ईरोज वीडियो पालपूर एला चेसुकोला चे चूपिस्ता। मीर कूडा मी इंट्लो ट्राई चेयंडी। ई वंट अयिते नाकु मा नानम्म नेर्पिंचिंदी। मेम चिन्नप्पुडु मा नानम्म माकु अप्पुडप्पुडु चेसि पेट्टेदन्नमाट। पिल्ललु चाला इष्टंगा तिंटारंडी। ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకొని తింటారనమాట, అంత బాగుంటాయి. అందులోనూ మనకు హెల్దీ ఫుడ్ అన్నమాట, అన్నీ పాలతో చేసినాం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. పాలపూరికి 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలండి. 2 కప్పులు అండి, 2 కప్పులు తీసుకోవాలా. ఈ కప్పుతో 1 చిటికెడు salt వేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలా. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇట్లంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇచ్చి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలండి. చూడండి, ఇట్లా ముద్దలా కలుపుకోవాలండి బాగా. అంటే మనకి లూజ్ ఉండకూడదు పిండి, బాగా గట్టిగా ఉండాలి కొంచెం ఈ పూరీకి. ఒక అర్ధ గంట సేపు నానాలండి ఈ పిండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి. దాంట్లోకి 2 స్పూన్లు గసగసాలు వేసుకోవాలా. ఇప్పుడు 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలండి. దీంట్లోనే ఇది పొడి బియ్యం పిండి అండి. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీకి ఆడించుకోవాలా పిండిని. చూడండి, ఈ విధంగా చాలా మెత్తగా, అంటే మెత్తగా ఆడించుకోవాలండి. ఎక్కడే కానీ మనకు బరగ్గా ఉండకూడదు. ఇప్పుడు దాంట్లో జీడిపప్పులు అండి, 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పులు వేసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మెత్తగా ఆడించుకోవాలా. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలా. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు కొబ్బరి తీసుకున్నానండి, తురిమిన కొబ్బరి. దీనికి పైన నేను తొక్క తీసేసినాను, పచ్చి కొబ్బరి ఇది. ఇది కూడా దీంట్లోకి వేసుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుంటా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి, చాలా మెత్తగా రుబ్బుకోవాలా. ఇప్పుడు దీన్ని ఒక బాండీలోకి పోసుకున్నాము. ఇప్పుడు అదంతా వేసేసినాం కదా, ఇప్పుడు 1 లీటర్ పాలు పోసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదంతా కూడా ఈ పాలు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాం. చూడండి, ఇట్లా సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఇట్లా ఒక మనకి పొంగు రావాలన్నమాట, బాగా చిక్కగా అయిపోవాలి ఈ పాలన్నీ కూడా. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు చక్కెర వేసుకోవాలండి. మీ తీపును బట్టి మీరు ఎంత తీపి తినగలరో అంత వేసుకోండి, మీకు తగ్గట్టు. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు వేసుకున్నా. చూడండి, ఈ చక్కెర అంతా కరిగిన తర్వాత యాలకల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇదంతా బాగా కలిపేసుకున్నాం. చూడండి, ఈ విధంగా కాంచుకోవాలి మనము చిక్కగా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ పిండిని 1/2 గంట తర్వాత చిన్న వండల్లాగా చేసుకున్నామండి. చూడండి, ఇంత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలా మనము పూరీకి. చూడండి, అన్నీ ఇట్లా ముందుగానే వంటలు చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతి పలక మీద పిండి రొంత వేసుకొని దాని మీద ఒకటి తీసుకొని పూరి చేసుకోవాలండి. చూడండి, ఇట్లా చూడండి, ఇట్లా తిక్కువల్లా పలచగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు, మళ్ళా మందంగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి మనకి. చూడండి, నేను ఇట్లా చేసుకున్నా. ఇప్పుడు దీనికి మనము పొంగకుండా ఉండాలి కదండి, ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి దీంతో. చూడండి, అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి పూరీలన్నీ కూడా. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా పూరీలన్నీ రెడీ చేసుకోవాలా. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకున్నానండి. దాంట్లో మనము పూరి ఫ్రై చేసుకుండేకి ఆయిల్ పోసుకోవాలా. చూడండి, ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా, ఇది బాగా కాగలండి. ఇప్పుడు ఆయిల్ కాగిందండి, పూరి వేసుకున్నాము.
ఇప్పుడు ఇంకొక వైపు తిరిగేసుకుందాము చూడండి ఇట్లా కాల్చుకోవాలి ఎర్రగా ఇప్పుడు ఇది అయిపోయింది తీసేద్దాము ఇప్పుడు ఇంకొక పూరీ కూడా వేసుకుందాము మంట ఐలోనే పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఐలోనే పెట్టుకున్నానండి ఇది కూడా అయిపోయిందండి తీసేద్దాము అన్ని ఇదే విధంగా చేసుకోండి ఇప్పుడు ఈ పూరీలను ఈ పాలల్లో వేసుకోవాలండి చూడండి ఇట్లా వేసేసుకోవాలా ఒక్క నిమిషం వరకు ఇవి నాన్నే వల్ల మళ్ళీ ఎక్కువ సేపు పెడితే చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఒక్క నిమిషం అట్లా ఇప్పుడు ఒక్కొక్క పూరి తీసుకొని ప్లేట్లోకి వేసుకున్నామండి చూడండి పాలపూరి రెడీ అండి ఇంకొన్ని పాలు పోసుకొని ఇట్లా పెట్టేస్తే పిల్లలకి బాగా ఇంకా అడిగి అడిగి మరీ పెట్టించుకొని తింటారండి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి